엄마? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? దీపావళిని బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? అలాగే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మేము దీపావళికి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము, అంటే ఎవ్రీ ఇయర్ వస్తాం మేము, ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ ఇయర్ కూడా వచ్చాము, అంటే ఇది వచ్చి కొంచెం షార్ట్ ట్రిప్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే మేము అంతకుముందే దసరాకు వచ్చాము కాబట్టి. ఇప్పుడైతే ఎక్కువ హాలిడేస్ కూడా లేదు, జస్ట్ 4 డేస్ హాలిడేస్ ఇచ్చారు పిల్లలకి కాబట్టి ఒక 3 డేస్ ఇక్కడ ఉండి వెళ్దామనే వచ్చాము మేము. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే నాకు బెంగళూరులో ఉన్నప్పుడే కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ అది ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కొంచెం హెల్త్ అనేది కొంచెం ఇది అయింది. అందుకనే మీకు 4 డేస్ నుంచి నేను వీడియోస్ ఏది కూడా నేను అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే అసలు వాయిస్ అనేది కూడా నాకు బయటికి రాలేదు. ఇప్పటికి కూడా నాకు అలానే ఉంది, కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ అంటే కొంచెం థ్రోట్ పెయిన్ కూడా ఉంది, ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. అందుకనే ఈ 4 డేస్ కూడా నేను ఎక్కువ ఏది కూడా నేను షూట్ చేయలేదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఫుల్ రెస్టే తీసుకున్నాను, అసలు వీడియోస్ ఏది కూడా షూట్ చేయలేకపోయాను. ఇప్పుడు నేను షూట్ చేసింది కొంచెమే షూట్ చేశాను. నేను ఏమేమి షూట్ చేశాను అనేది మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే చాలామందికి విలేజ్లోది అమ్మ వాళ్ళు ఇల్లు అంటే చాలామంది లైక్ చేస్తారు కదా, వాళ్ళు అడుగుతూ ఉంటారు షేర్ చేయమని. కాబట్టి ఈరోజు ఒక స్మాల్ వ్లాగే నేను మీతో షేర్ చేస్తున్నాను. అంటే నేను ఎక్కువ కూడా ఏది షూట్ చేయలేదు, ఓన్లీ కొన్ని అయితేనే నేను షూట్ చేశాను. ఫస్ట్ టైం నేను అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అలా ఫుల్గా రెస్ట్ తీసుకోవడం అయితే, అంటే వీడియోస్ ఏది కూడా అప్లోడ్ చేయకుండా అలా ఫుల్గా రెస్ట్ తీసుకుంది అయితే ఇప్పటికి ఇది ఫస్ట్ టైం అండి. అంటే ఏం చేస్తాను చెప్పండి, అసలు వాయిస్ అనేది బయటికి రాలేదు. నేను ఇంకా లైవ్ చేసి దీపావళికి మీ అందరితో మాట్లాడాలని కూడా నేను చాలా అనుకున్నాను, కాకపోతే నాకు అస్సలకి మాట్లాడడానికి కూడా రాలేదు. అందుకనే నేను లైవ్ కూడా ఏది చేయలేకపోయాను ఫ్రెండ్స్. అందుకనే నేను కూడా జస్ట్ నేను కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టే విష్ చేశాను, అంటే నేను డైరెక్ట్గా కనిపించి మీతో మీకు విష్ చేద్దాం అనుకున్నాను, కానీ అసలు హెల్త్ బాగలేకపోవడం వల్ల నేను లైవ్కి కూడా రాలేదు. అలాగే మీతో జస్ట్ ఒక 2 మినిట్స్ మాట్లాడదామని అనుకున్నాను కూడా, అది కూడా నేను మాట్లాడలేకపోయాను ఫ్రెండ్స్, సారీ. నేను ఏమేమి షూట్ చేశాను అనేది మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే మేము దీపావళి ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది కూడా షేర్ చేస్తాను. యాక్చువల్గా ఈ వ్లాగ్లో అయితే నేను కనిపించననే చెప్పొచ్చు, ఎందుకంటే నాకు ఆ క్రాకర్స్ది కొంచెం ఆ పొగ వల్ల కూడా కొంచెం నాకు ఇది అవుతూ ఉంది అని చెప్పి నేను అసలు బయటకు కూడా ఎక్కువ రాలేదు, జస్ట్ నేను దూరం నుంచే కొంచెం షూట్ చేశాను. నేను ఏమేమి షూట్ చేశాను అనేది మీతో షేర్ చేస్తాను. ఇక్కడికి వచ్చారంటే ఇంకా పిల్లలు ఇంకా ఆటలు అనేది వాళ్ళది స్టార్ట్ అయిపోతుంది, మీకు తెలుసు కదా, ఇంకా వాళ్ళ ఆటలు అయితే వాళ్ళు స్టార్ట్ చేసేసారు. మేము ఉండేది ఫ్లాట్స్లో కాబట్టి అక్కడైతే మేము ఎక్కువ క్రాకర్స్ అది ఏది కూడా మేము కాల్చలేము, అది మాది మెయిన్ రోడ్లో ఉంటుంది కాబట్టి అంత అంటే ఎక్కువ వెహికల్స్ ఎక్కువ తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువ కూడా క్రాకర్స్ అవి కాల్చలేము. ఇక్కడికి వచ్చినప్పుడే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, అందుకనే మేము ఎక్కువ ఇక్కడికి మెయిన్గా ఇక్కడికి ఎందుకు వస్తూ ఉంటాము అంటే పిల్లల కోసమే మేము వస్తాము. పిల్లలకి ఆడుకోవడానికి కానీ అన్నిటికీ కూడా ఇది బాగుంటుంది, అంటే పిల్లలు ఎక్కువ లైక్ చేస్తారు కాబట్టి. అలాగే ఈరోజు దీపావళి కదా, అమ్మ గారెలు చేస్తున్నారు, గారెల కోసం ఇప్పుడే గ్రైండర్లో మినప్పప్పు వేశారు. ఎప్పుడైనా సరే మిక్సీలో వేసేదానికంటే గ్రైండర్లో వేస్తే గారెలు బాగా వస్తాయి కదా. అలాగే మేము రావడానికి ముందే మురుకులు చేసేసారండి, చాలామంది లాస్ట్ టైం అడిగారు మురుకులు రెసిపీ షేర్ చేయమని అమ్మ చేసింది. అలాగే నేను చెప్పాను, నేను చూపిస్తానని చెప్పాను, కాకపోతే నాకు హెల్త్ బాగలేకపోవడం వల్ల నేను మురుకులు కూడా చేయలేదు. నేను చేసినప్పుడు తప్పకుండా మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు పొయ్యిలో అయితే గారెలు ఏమంటారు, గారెలు ఫ్రై అవుతూ ఉన్నాయి. అంటే ఫెస్టివల్ అంటే మనం గారెలు ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కదా, మెయిన్ గారెలే కదా మనకి. ఆల్రెడీ చాలా చేసేసారు, ఇంకా కొన్ని మిగిలినాయి అంతే. ఇవి బ్రేక్ఫాస్ట్లో చేసినాయి అండి, ఇంకా అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా మిస్ అయ్యాను,
అంటే నేను లైవ్కి వద్దాం అనుకున్నాను, మీ అందరితో మాట్లాడాలి అనుకున్నాను, విష్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే హెల్త్ ప్రాబ్లం వల్ల నేను లైవ్కి రాలేకపోయాను. అలాగే డైరెక్ట్గా నేను ఒక 2 మినిట్స్ వీడియోస్ అయినా మీతో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ అది కూడా నేను చేయలేకపోయాను ఫ్రెండ్స్, సారీ. అందుకే నేను జస్ట్ కమ్యూనిటీ ట్యాబ్లో మెసేజ్ పెట్టాను, అంతే విష్ చేశాను. ఈవినింగ్ అయింది ఫ్రెండ్స్ ఈరోజు, అంటే నాకు కొంచెం హెల్త్ బాగలేదు కాబట్టి ఇంకా యశు శ్రేయునే ఇవి మొత్తం కూడా వెలిగిస్తున్నారు. మమ్మీ అంటే అన్నీ అమ్మ ఆయిల్ అన్నీ వేసి ఇచ్చేస్తే ఇంకా యశు శ్రేయు మొత్తం కూడా ఇవన్నీ కూడా యశు శ్రేయునే పెట్టారు. అంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళు చూస్తారు అంతే, కాకపోతే ఈరోజు వాళ్ళే చేస్తారు ఇవన్నీ కూడా. నార్మల్గా ఇంట్లో ఆడపిల్లలు చేస్తూ ఉంటారు కదా, మాకు ఆడపిల్లలు లేరు కదా, అన్నీ కూడా ఇంకా యశు శ్రేయునే చేస్తూ ఉంటారు. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది, ఫస్ట్ టైం వీళ్ళు ఈ రకంగా ఇవి ఇలా దీపాలు పెట్టడం. అంటే నార్మల్గా ఎప్పుడు మేము పెడుతూ ఉంటే చూస్తారు, అంతేకాని ఎప్పుడు అయితే వాళ్ళు ఎప్పుడు పెట్టలేదు, ఫస్ట్ టైం వాళ్ళు పెట్టింది, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం కదా పిల్లలైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈ దీపాలన్నీ పెట్టేశారు, చాలా ఫాస్ట్గా పెట్టేశారు. అంటే అన్నీ అరేంజ్ చేసిస్తే అమ్మ మొత్తం నీట్గా పెట్టేశారు. చూడండి మొత్తం కూడా పిల్లలే డెకరేట్ చేశారు, ఇవన్నీ కూడా మొత్తం ఈ దీపాలన్నీ కూడా పిల్లలే పెట్టారు. నాకు క్రాకర్స్ కాల్చడం అంటే చాలా ఇష్టం, మా హస్బెండ్ అసలుకి కాల్చరు, తనకి కొంచెం భయం. అలాగే పిల్లలు కూడా అన్నీ ఏం కాల్చలేరు కదా, జస్ట్ వాళ్ళు ఇలా కాక్రోతులు ఇట్లాంటివి కాలుస్తారు చిన్నవి అంతే. నేనైతే బాంబులు అంటారు చూసారు, అవన్నీ కూడా బాగా కాలుస్తాను. ఈ ఇయర్ అయితే నేను ఏమి టచ్ చేయలేదు, జస్ట్ ఒక భూచక్రం వెలిగించాను. అంటే పండగ కదా ఒకటైనా వెలిగించాలని చెప్పి అది ఒక్కటే వెలిగించాను, దూరంగా నిల్చొని అన్నీ చూశాను. ఈసారి అయితే పిల్లలు కొంచెం ధైర్యంగా అన్నీ, అంటే చిచ్చుబుడ్లు కాకరొత్తులు ఇట్లాంటివి కొంచెం పిల్లలు భయం లేకుండానే ఈసారి కాల్చారు, ఎంజాయ్ చేశారు. వాళ్ళకి నేను కాలుస్తుంటే చూడడం వాళ్ళకి ఇష్టం, ఎవ్రీ ఇయర్ కూడా అలానే చూస్తూ ఉంటారు. అంటే ఎక్కువ వాళ్ళు కాల్చలేరు భయం, వాళ్ళకి సౌండ్స్ అవి ఎక్కువ నేనే కాలుస్తూ ఉంటాను. కాకపోతే ఈ ఇయర్ నేను అసలు ఏది ఏమంటారు బాంబులు ఇట్లాంటివి ఏది కూడా నేను టచ్ కూడా అసలు ఏమి చేయలేదు, నేను దూరంగా నిల్చొని పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూస్తూ నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంతే. ఈ సంవత్సరం అయితే నేను ఏమి కూడా ఎంజాయ్ చేయలేకపోయాను.
ఈ రకంగా మా దీవాళీని అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాము. ఇది చాలా చిన్న వ్లాగ్ ఫ్రెండ్స్, నేను ఎక్కువ కూడా ఏది షూట్ చేయలేకపోయాను. నేను ఎంతవరకు షూట్ చేశాను అది మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను. మీరందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అలాగే మీరు ఏమేం చేశారు అనేది కూడా నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ని అయితే ఇక్కడతో నేను ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.